హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణం, పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, వివరాలకు వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడింది. దీని ప్రభావంతో ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు, సీతారామరాజు జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. ఆ తర్వాత ఉత్తరాంధ్ర వ్యాప్తంగా, అదేవిధంగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ఆవర్తనం బలపడడంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా రానున్నటువంటి 2 రోజుల పాటు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిస్తే మెదక్, భద్రాద్రి, కొత్తగూడెం, సంగారెడ్డి, రంగారెడ్డి, జయశంకర్, భూపాల్పల్లి, యాదాద్రి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల ధాటికి నదులని, చెరువులని తలపి ఉద్రిక్త స్థాయిలో వరద నీరు చేరుకుంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ బేడ్. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి చాలా ప్రాంతాల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.